కిలో చికెన్ వెయ్యి రూపాయలు కోడిగుడ్డు ముప్పై ఐదు రూపాయలు ఉల్లిపాయ ఆరు వందల రూపాయలు పాలపొడి పంతొమ్మిది వందల నలభై రెండు రూపాయలు పెట్రోల్ రెండు వందల ఎనభై మూడు రూపాయలు డీజిల్ రెండు వందల ఇరవై రూపాయలు ఒక టీ వంద రూపాయలు ఏకంగా గ్యాస్ ఐదు వేల రూపాయలు ధర ఉంది ఈ ధరల గురించి నేను మాట్లాడుతున్నానంటే ఇది భారతదేశంలో పెరుగుతున్న ధరలు అనుకునే వాళ్ళు కాదు నేను ఈరోజు మాట్లాడుతుంది శ్రీలంకలో పెరుగుతున్న ధరల గురించి ఈ ధరలు ఇంత పెద్ద ఎత్తున శ్రీలంకలో పెరిగిన సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఇంధనం కోసం క్యూలు కడుతున్న పరిస్థితి కిలోమీటర్ల మేర ఈ సందర్భంగా ఇద్దరు చనిపోయిన సంఘటన కూడా జరిగింది ఎంత దాకా శ్రీలంకలో సంక్షోభం ఉంది అంటే చివరికి ఆ దేశంలో ఉన్న పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలను కూడా వాయిదా వేసుకున్నారు ఎందుకంటే పరీక్ష పేపర్ని ప్రింటింగ్ చేయడానికి కాగితం గాని ఇంకు గాని దిగుమతి చేసుకోవడానికి డబ్బులు లేని ఒక పరిస్థితి శ్రీలంకలో ఉంది అంతేకాదు అక్కడ ఎనిమిది నుంచి పది గంటల వరకు కరెంటు కోతలు అనేవి జరుగుతున్న సందర్భం కూడా ఉంది ఈ స్థాయిలో శ్రీలంకలో ధరలు ఉంటే ఇదే స్థాయిలో మన భారతదేశంలో కూడా ధరలు ఉన్నాయి మన రూపాయి అనేది శ్రీలంక రూపాయల్లో మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలతో సమానం ఉంటుంది అంటే అక్కడ వెయ్యి రూపాయలు చికెన్ ఉంటే మన దగ్గర కరెన్సీతో పోల్చుకున్నప్పుడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల దాకా ధర బలికే అవకాశం ఉంది అంటే మన దేశంలో కూడా శ్రీలంక స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ధరలు పెరుగుదల ఉందనేది వాస్తవం మన దేశం కూడా భవిష్యత్తులో ఈ ధరల ఇదే రకమైన విధానాలు కొనసాగితే సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు శ్రీలంకలో అసలు ఈ ధరలు పెరగడానికి కారణం ఏమిటి ఒకటి ఆ దేశంలో విదేశాల మీద ఎక్కువ దిగుమతి వస్తువుల మీద ఆధారపడ్డ దేశంగా శ్రీలంక తయారైంది వివిధ దేశాల నుంచి తమకు కావాల్సిన ఇంధనం కానీ మందులు వివిధ రకాల వస్తువుల్ని దిగుమతి చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రపంచ దేశాలను దిగుమతి చేసుకునేటప్పుడు వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు డాలర్ రూపంలో చెల్లించాలి ఆ డాలర్లన్నే విదేశీ మారక ద్రవ్యం అంటాం కాబట్టి ఎక్కువ దిగుమతులు శ్రీలంకకి వచ్చే పరిస్థితుల్లో ఆ డబ్బులు చెల్లించలేక శ్రీలంకలో కనీస ఆహార వస్తువులను కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఈ సంక్షోభం తీవ్రస్థాయిలో ముందుకొచ్చిన పరిస్థితుంది అదే కాదు ఈ సంక్షోభం సందర్భంగా కోవిడ్ నేపథ్యంలోనే ఈ సంక్షోభం వచ్చిందని ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవం ఇది కాదు కోవిడ్ యొక్క ప్రభావం శ్రీలంక మీద ప్రపంచ దేశాల మీద ఉన్న మాట వాస్తవం ఈ సందర్భంగా జాబులు పోయినాయి అనేక మంది వివిధ రంగాలు ఫ్యాక్టరీలు పంబించిపోయిన మాట వాస్తవం కానీ కోవిడ్ కంటే ముందే శ్రీలంకలో పెద్ద ఎత్తున సంక్షోభం ఉంది రెండు వేల ఏడవ సంవత్సరం నుంచే శ్రీలంకలో ఈ రకమైన ఆర్థిక సంక్షోభం ఉంది అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లకు సంబంధించిన విదేశీ మారక నిల్వలుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి టూ పాయింట్ ఎయిట్ వరకు పడిపోయిన పరిస్థితి ఆ రకంగా పెద్ద ఎత్తున ఈ కరోనా కాలంలో అక్కడ దెబ్బతిన్న మాట వాస్తవంగాని మొత్తం కరోనా వల్లనే కాదు ప్రధానంగా శ్రీలంకకు సంబంధించిన ఈ సంక్షోభానికి ఈ ఆహార ధరలు పెరుగుదలకు కారణం ఏమిటి అని చూసినప్పుడు పర్యాటక రంగం దెబ్బతింటాం ఈ పర్యాటక రంగం సంబంధించి శ్రీలంకకి ఎక్కువగా రష్యా ఉక్రెయిన్ చైనా భారతదేశం వివిధ ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వస్తారు వాళ్ళ జీడిపిలో టెన్ పర్సెంట్ ఈ పర్యాటక రంగం నుంచే ఆదాయం వస్తుంది అంటే విదేశాల నుంచి వాళ్ళ దేశానికి టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళు డాలర్ రూపంలో అక్కడ డబ్బులు చెల్లిస్తారు ఆ డబ్బులు వివిధ దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక ఉపయోగించుకుంటుంది కానీ కోవిడ్ నేపథ్యం ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ చర్చిలో ఒక ఈస్టర్ పండుగ రోజు బాంబు దాడి జరిగింది రెండు వందల యాభై మందికి పైగా చనిపోయిన సంఘటన ఉంది ఆ సందర్భంగా భయాందోళనకు పర్యాటకులు గురి అక్కడ పర్యాటక రంగం దెబ్బతిన పరిస్థితుంది పర్యాటక రంగం దెబ్బతింట వల్ల ముప్పై లక్షల మందికి అక్కడ ఉపాధి పోయింది ఒక సంవత్సరంలో మూడు వందల అరవై కోట్ల ఆదాయం ఉండే పర్యాటక రంగం ఇప్పుడు కనీసం అరవై కోట్లు కూడా రాని పరిస్థితుంది అంటే తీవ్ర స్థాయిలో పర్యాటక రంగం మీద ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించిన ప్రభావం కొంత ఉంది అదేవిధంగా కోవిడ్ నేపథ్యం కూడా ప్రభావం ఉంది తప్ప మొత్తమే ఇదే ప్రభావాన్ని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనేది అర్థం చేసుకోవాలి అదే సందర్భంలో రాజపక్సే కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పాలనగా శ్రీలంకను మార్చేశారు మొత్తంగా ఎనిమిది మంది క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళే ఉన్న పరిస్థితి వీళ్ళు వచ్చిన తర్వాత కొన్ని విధానాలు తీసుకున్నారు నూతన ఆర్థిక విధానాలను అమలు చేశారు వివిధ రకాల అప్పులు ఎక్కువ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత సేంద్రియ వ్యవసాయం అనే హండ్రెడ్ పర్సెంట్ విధానం కూడా ఇవాళ ఈ సంక్షోభానికి కారణం అంటే ఆ దేశంలో మొత్తం వ్యవసాయ రంగాన్ని సేంద్రియ పద్ధతులు అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని నిర్ణయించారు దీనివల్ల ఏంటంటే వివిధ దేశాల నుంచి రసాయన ఎరువులు ఏదైతే దిగుమతున్నాయో ఆ ఎరువుల్ని మొత్తాన్ని దిగుమతి కాకుండా బ్యాన్ చేశారు ముందస్తు ప్రిపరేషన్ లేకపోవటం వల్ల సరి అయిన టైంకి అక్కడ ఈ సేంద్రియ ఎరువులను అందించకపోవటం వల్ల వ్యవసాయ రంగం మొత్తం దెబ్బతిన్నది అక్కడ ప్రధానంగా పండే పంటలు ఏతున్నాయో వరి కానీ తేయాకు సంబంధించిన ఉత్పత్తులేనియో ఇవన్నీ సంక్షోభంలోకి వెళ్ళిపోయి ఆహారం పెద్ద ఎత్తున సంక్షోభంలో కూరుపోయిన పరిస్థితుంది ఈ సేంద్రియ వ్యవసాయం మీద ఈ రాజపక్సే కుటుంబం తీసుకున్న నిర్ణయం ఏ అయితే ఉందో ఇది తీవ్రంగా నష్టాలకి దారి తీసి ఇవాళ ఆహార సంక్షోభం అక్కడ ఏర్పడటానికి ఒక ప్రధాన కారణంగా ముందుకొచ్చిన పరిస్థితుంది మూడో కారణం చూస్తే ఆ దేశానికి సంబంధించిన అప్పులు ఈ ప్రధానంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఎంచుకోకుండా శ్రీలంక గతంలో ఐఎంఎఫ్ దగ్గర అప్పులు తీసుకొచ్చింది తర్వాత వివిధ దేశాల దగ్గర అప్పులు తెచ్చింది ముప్పై మూడు బిలియన్ డాలర్ల అప్పుని శ్రీలంక చేసింది ఈ సంవత్సరం ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ను తీర్చాల్సిన పరిస్థితుల్లో శ్రీలంక ఉంది కానీ వాళ్ళ దగ్గర వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల డబ్బు మాత్రమే ఉంది అంటే అప్పులు కూడా తీర్చలేని ఒక దివాలా తీసే పరిస్థితుల్లో శ్రీలంక ఉంది కానీ ఇది శ్రీలంక ఈ రకంగా అప్పుల్లోకి పోవటానికి కారణం చైనా వాళ్ళే ఈ చైనా ప్రభుత్వంతో శ్రీలంక ప్రభుత్వం కలిసి ఈ రకమైన వ్యాపార సంబంధాలు చేయటం వల్లనే చైనా వల్లనే అప్పుల్లో కూరుకుపోయింది శ్రీలంక అనే ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు మొత్తం అప్పుల్లో సిక్ ఆరు బిలియన్ డాలర్ల అప్పులు మాత్రమే చైనా ఇచ్చింది ఒక రకంగా ఇవాళ శ్రీలంక ఈ స్థాయిలో ఉంది అంటే ఇప్పటికీ అప్పుల్ని రద్దు చేయటానికి చైనా ముందుకొచ్చింది చాలా రాయితీలు ఇవ్వటానికి ముందుకు వచ్చిన పరిస్థితుంది ఆ రకంగా శ్రీలంకలో ఏ రకమైన సంక్షోభం వచ్చినా కానీ చైనా ఆదుకుంటుంది కానీ కమ్యూనిస్టులు అంటే గిట్టన వాళ్ళు చైనా దేశం అంటే గిట్టన వాళ్ళు ఇవాళ చైనానే ఒక విలన్గా చూపించే పనిచేస్తూ ఉన్నారు ఆ రకమైన ప్రచారాలు సరైంది కావు అనేది శ్రీలంక ప్రభుత్వమే చెప్తున్న పరిస్థితుంది అదే క్రమంలో మొత్తము ఈ శ్రీలంక సంక్షోభానికి ఇంకొక ప్రధాన కారణం ఏమిటి అని చూసినప్పుడు ఐఎంఎఫ్ సంబంధించిన అప్పు గతంలో ఐఎంఎఫ్ దగ్గర చైనా కంటే ముందే ఐఎంఎఫ్ దగ్గర అప్పు తెచ్చుకున్నారు ఈ అప్పు విషయంలో తీర్చే విషయంలో అనేక కండిషన్స్ ఐఎంఎఫ్ పెట్టింది కానీ ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఏమిటి పరిష్కార మార్గాలు అన్నప్పుడు రెండు పరిష్కార మార్గాల మీద అక్కడ శ్రీలంక ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది ఒకటి మళ్ళీ ఐఎంఎఫ్ దగ్గర పోయి అప్పు తెచ్చుకోవడం రెండు లేదా వివిధ ప్రపంచ దేశాల సహాయం తీసుకోవడం ఈ విషయంలోనే శ్రీలంక క్యాబినెట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ క్యాబినెట్లో ఉన్న చాలామంది మినిస్టర్సు ఐఎంఎఫ్ తోటి మనం ఇంట ఈ అప్పు దగ్గరికి పోతే బ్యాలౌట్ ప్యాకేజీ తీసుకుంటే ఇప్పటిదాకా మనం పీకల్ దాకానే మునిగినాము ఇక ఐఎంఎఫ్ దగ్గర అప్పు తీస్తే మొత్తం నిండా మునిగిపోయి శ్రీలంక ఇంకా సంక్షోభ పోయే అవకాశం ఉందనేది చెప్తున్నారు నీటిపారుదల శాఖ మంత్రి వాసుదేవ్ అక్కడ ప్రకటించింది ఏమిటి అంటే తను రాజీనామా చేస్తాను ప్రకటించింది ఎందుకంటే ఐఎంఎఫ్ అప్పులో మూడు షరతులు విధిస్తుంది ఒకటి ప్రభుత్వం సంబంధించిన రంగాన్ని ప్రైవేటేషన్ చేయాలనేది ఉంటుంది విద్యా వైద్యం మీద ఖర్చులను తగ్గించుకోవాలని చెప్తుంది ప్రజా సంక్షేమ రంగాల్ని కోత విధించాలని చెప్తుంది కాబట్టి ఇవి చేస్తే శ్రీలంక ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సంక్షోభంలో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ రకం వైపు పోవద్దు అని అక్కడున్న క్యాబినెట్ మినిస్టర్లే చెప్తున్న పరిస్థితుంది అయినా కానీ రాజపక్సే కుటుంబం నూతన ఆర్థిక విధానాలు అంటే ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయటం అప్పులు ఇవ్వటానికి ఎవరైనా మనం పోయి అప్పు అడిగితే ఇవ్వను అని చెప్తారు కానీ ఐఎంఎఫ్ శ్రీలంకలో పర్యటన చేసి మేము అప్పిస్తాం అప్పిస్తామని ముందుకు వస్తుంది ఇప్పటి రాక ప్రపంచ చరిత్రలో ఐఎంఎఫ్ అప్పు తీసుకుని ఏ దేశం బాగుపడ్డ పరిస్థితి లేదు ఇవాళ శ్రీలంకని మొత్తం దివాలా తీసడానికి ఐఎంఎఫ్ తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుంది దీన్ని అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రతిఘటన చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్న పరిస్థితి ఈ సందర్భంలోనే శ్రీలంకలో ఇంత ధరలు పెరిగిపోతూ ఉంటే భారతదేశంలో కొంతమంది శ్రీలంకలో ఎక్కువ ధరలు బాగా ఉన్నాయి దాంతో పోల్చుకుంటే మన దేశంలో మోడీ పాలనలో చాలా ధరలు తక్కువ ఉన్నాయని ఒక విస్తృత ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవాలు ఏమిటి మన రూపాయికి వాళ్ళ రూపాయిని పోల్చుకొని చూసినప్పుడు మూడు రూపాయలు డెబ్బై ఐదు పైసలు మన రూపాయితో సమానం అవుద్ది కాబట్టి ఇక్కడ వెయ్యి రూపాయలు ఉన్నాయి ఇక్కడ రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో ద్రవ్యోల్ మనం పెరిగిపోయింది ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక లెక్కలో చూసుకుంటే శ్రీలంక కంటే ఎక్కువ కూడా ధరలు మండిపోతున్నాయి మంచినూన్న రేటు కానీ వివిధ రకాల పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా విపరీతమైన పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మోడీ విధానాలు అక్కడ శ్రీలంక అనుసరించే విధానాలు రెండు నూతన ఆర్థిక విధానాలే రెండు ప్రపంచ బ్యాంకు దగ్గర ఐఎంఎఫ్ దగ్గర అప్పు కోసం ప్రయత్నిస్తున్న దేశాలే కాబట్టి ఈ ధరలు నియంత్రించాలంటే శ్రీలంక పరిష్కార మార్గాల్లో వివిధ దేశాల నుంచి సహాయం తీసుకొని బయటపడాలి తప్ప ఇంకోసారి ఐఎంఎఫ్ దగ్గర అప్పు తీసుకుంటే నిండా మునిగిపోయే అవకాశం ఉంది ఈ రకంగా శ్రీలంక సంక్షోభం నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది